ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారు తప్ప మిగతా పార్టీ మెంబర్స్ ఎవరైనా గాని మహిళా నాయకురాలు కావచ్చు వే లీడర్స్ ఎమ్మెల్యే ఎంపీస్ ప్రతి ఒక్కరూ కూడా నోరిప్పి మాట్లాడతారు గట్టిగా మాట్లాడతారు ఈ ఇష్యూ మీద బట్ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఏ విషయం మీదైనా స్పందించాలంటే బయట పర్యటించాలన్నా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొక లీడర్ కనిపించట్లేదు ఎందుకని ఆ ఇన్సిషన్ ఎందుకు ఆ లీడర్స్ ఎవరు తీసుకోవట్లేదు ఇదే కదా ఇప్పుడు పెద్ద మొదట్ నుంచి మొత్తుకు చేస్తుంది ఇదే వాళ్ళు ఏంటంటే ఇండివిడ్యువల్ గా ఎవాల్యుయేట్ అవ్వాలని ఒక దౌర్భాగ్య స్థితి ఉంది మీకు మళ్ళీ చెప్తా మొన్న మహానాడుతో కార్యకర్తలందరూ ముందుకు వచ్చేశారు ఎస్ మాకు పార్టీ కావాలని ఈ కార్యకర్తల్ని పరిరక్షించేది ఎవరు అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ కనెక్షన్ బ్రహ్మాండంగా ఉంది కానీ ప్రతి కార్యకర్త ఒక నియోజకవర్గానికి కన్సల్టేట్ అవుతాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకుడు ఎవరైతే ఉంటాడో వాడి మీద కార్యకర్తలకు నమ్మకం లేదు ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ తెలుగుదేశం ఇస్ ఎప్పుడైతే ఈ కార్యకర్తకి ఈ నాయకుడు త్రూగా లోకల్ నాయకుడు త్రూగా భరోసా వస్తుందో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధినాయకుడు మన పార్టీ కష్టంలో ఉంది మనం నాలుగు అడుగులు ముందుకేయాలి మన్ని మనం పరిరక్షించుకోవాలని కానీ ప్రతిస్పందిస్తున్న కార్యకర్త కానీ వాడికి నాయకుడి మీద లోకల్ నాయకుడి మీద నమ్మకం లేదు ఎందుకు వాడు ఈ 40 సంవత్సరాల ప్రస్థానంలో వాడిని కన్సిడర్ చేయలేదు వాడి కష్టానికి వెళ్ళాడు వాడి సుఖంకి వెళ్ళాడు వీడు ఎంతసేపు వీడి స్వార్థ ప్రయోజనాలు మాత్రమే పరిరక్షించుకున్నాడు ఒక 20% ఉన్నారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 20% కేడర్కి నాయకులకి కన్సిడరేషన్ ఇవ్వాలి మిగిలిన 80% 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి నాయకుడిగా కార్యకర్తలతో సమన్వయం లేదు అక్కడ ఏమవుతుంది వాళ్ళకి వచ్చిన ప్రతి కష్టానికి ఇప్పుడు దానికి ఈ గవర్నమెంట్లో వస్తున్న కష్టానికి మహానాడులో లోకేష్ గారు చెప్పిన మాట ఏంటి నేను లీగల్ సెల్ని యాక్టివేట్ చేస్తానని ఇవాళ మండలానికి ఒకటి లేకపోతే గ్రామానికి ఒకటి చెప్పిన ఒక లీగల్ సెల్ని కనుక యాక్టివేట్ చేస్తుంటే వాళ్ళ పరిరక్షణ అట్లీస్ట్ ఏమైనా కార్యకర్త ఎదురు తిరిగితే వాళ్ళకి బెయిల్ లెప్పించడం కానీ లేదంటే పోలీస్ స్టేషన్ల మీద గరావులు చేస్తున్నప్పుడు నాయకుడిగా వీడు ప్రతిస్పందించి వాళ్ళ పరిరక్షణ అన్నది జరిగితే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంత డామినేటింగ్ పాలిటిక్స్ చేయడానికి వెసులుబాటు ఉండకపోయి ఉంది ఎప్పుడైతే ఈ నాయకుడు కేడర్తో మమేకం అవ్వకుండా వీడి స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతసేపు తాడేపల్లి ఆఫీసులోనూ కూర్చు మండ ఎక్కడ ఉండవల్లో కదా ఆఫీస్ ఉంది ఎక్కడ ఉంది మంగళగిరిలో మంగళగిరి ఆఫీస్కి వచ్చి కూర్చోడు లేదంటే హైదరాబాద్ వెళ్ళి సొంత కార్యకలాపాలు వెలగబెట్టుకోవడమే తప్ప లోకల్లో వాళ్ళని ఎవరు పరిరక్షించట్లేదు 80% మంది సో దానివల్ల వచ్చి ఉపద్రవాలు ఏమవుతున్నాయి ఉదాహరణకి కొన్ని కొన్ని కేంద్రాల్లో ఒక జూనియర్ లెవెల్ క్యాడర్ వాళ్ళు మమేకమై ప్రజలతో పనిచేస్తుంటే కూడా సీనియర్ నాయకులు ఓర్చుకోలేక చేస్తున్నారు అది నేను మన కోడెల సుప్రత గారు చనిపోయిన ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నాను ఆ నాయకుడు 2 నిమిషాలు ఓర్చుకోలేకపోయాడు ఒక జూనియర్ లెవెల్లో ఉన్న వ్యక్తి కష్టపడి పనిచేస్తుంటే ఏందుకు 4 పెళ్లికి 4 గృహప్రవేశాలకి అటుకి వెళ్ళిటండి కార్యకర్తలకు కొంచెం భరోసా ఇస్తుంటే తట్టుకోలేక పెద్ద పెద్ద లాబింగ్లు మొదలెట్టేశారు సో దీనివల్ల వచ్చి ఉపద్రవం ఏమవుతుంది వీడు అమ్మ పెట్టదు అడుగు తినడానికి ఒక ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చెప్తున్నారు 40% యూత్కి ఇస్తాం ఈసారి కొత్త వాళ్ళని తయారు చేస్తామని చెప్తున్నారు నేను లోకేష్ గారి దగ్గర ఎవరెవరు మళ్ళీ అలా ముద్దుకిష్టం ఉన్నాడు కొడుకు అయితే ఈయన పాత్రుడు కొడుకు ఇలాంటి వాళ్ళే కదా మళ్ళీ సీన్లోకి రావడం అంటే సెకండ్ స్టింట్ వాళ్ళకు వాళ్ళే ఉన్న సెకండ్ స్టింట్ పకోడీ బ్యాచ్ అంతటిని వీళ్ళు పరిరక్షించుకుంటూ రావాలి వీళ్ళు చేస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళు ఏ విధంగా ఉన్నాయి నాన్నయ్యంలో జరగని దానికి కొడుకు వచ్చి ఉద్ధరిస్తాడు ఆల్రెడీ ముద్దుకిష్టం ఉన్నాడు కొడుకు ఆయన చనిపోయిన రెడ్డి గారి అబ్బాయి ఆయన చనిపోయారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇస్తారు ఏమి చేశారు కార్యకర్తలతో ఏ విధంగా పనిచేస్తున్నారు టాస్క్ మేనేజ్మెంట్ ఏది గ్రౌండ్ లెవెల్ ఏం పని చేస్తున్నారు ఏమి ఎదుర్కొంటున్నారు సో ఏమనంటే ఏదో చెప్తారు వాళ్ళ కాళహస్తిలో రైతులు వచ్చినప్పుడు మేము 3 ఎకరాల భూమి ఇచ్చాం ఉండడానికి టెంట్లు వేసాం ఇలాంటి కథలు కాదు కదా వాస్తవానికి ఏం చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో అధినాయకుడు ఇచ్చిన పిలుపుకి గడప గడపకి వాళ్ళు తిరుగుతున్న దానికి బోధుడే బోధుడి కార్యక్రమం ఎక్కడ కన్సల్టేట్ ముందుకెళ్తున్నాయి సో 40% అంటే నాయకుల కొడుకులు రెడీ అయిపోయి ఉన్నారు సో ఇంకా కొత్త వాళ్ళకి ఎక్కడ వస్తుంది రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎక్స్పెరిమెంట్ల కోసం అర్రులు చేసి చూస్తున్నారు గతంలో రామారావు గారు అచ్చెన్నాయుడు గారు అన్నయ్య ఎర్రనాయుడు గారిని మన కేసీఆర్ గారిని ఎవరిని పడితే వాళ్ళని కొత్త వాళ్ళని కమాన్ అని పిలిచారు కోడెల శివప్రసాద్ రావు గారు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు రాజకీయ అవకాశాలు కల్పించి వాటిని తయారు చేసిన విధానాలు చూడమన్నాడు ఈవెన్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ కాదు ఈయన కూడా ఈయన ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో చెనక్కాయలరాణి గారిని ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ చూసాం ఇక్కడ మన రాజు ఎంపీ కింద చేశాడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కూడా ఒక చేసిన ఆయన ఇలాంటి వాళ్ళ ఎక్స్పెరిమెంట్లో ఎన్నో సక్సెస్లు చూసిన తెలుగుదేశం పార్టీ ఇవాళ నాయకుల కోసం ఎత్తుక్కుంటుందా లేకపోతే ఉన్న నాయకులను వినియోగించుకోలేకపోతుందా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ 4 రూపాయలు సంపాదించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవడో బయటికి 1 రూపాయి తీయట్లే
అదొక పెద్ద ప్రాబ్లం అయి ఉంది. ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పరిరక్షిస్తే వాడికి ఏముంది, రోజు అన్నం పెట్టాలి, పోలీస్ స్టేషన్లో ఏమంటే ఇమీడియట్ బెయిల్ ఇప్పించాలి, వాడికి పూచీకత్తులు కట్టాలి, ఇలాంటివే కదా ఉంటాయి. ఎంతకన్నా ఏముంటాయి పనులు, అవి కూడా చేయలేకుండా కూర్చుంటే ఏం చేస్తారు ఆయన మాత్రం? ప్రతి దానికి అధినాయకుడే ప్రతిస్పందించి చిన్న చిన్న కార్యకర్తలను కూడా పాడలు మోసుకుని తిరుగుతున్నాడు ఆయన. నేను కార్యకర్త చిన్నాను అంటలే, అలాంటి ఔదార్యం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి కష్టాలు ఉన్నాయి. ప్రతిదానికి ఆయనేనా? ఆయనే, ఆయన చుట్టే నిజమే ప్రాంతీయ పార్టీ జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు ఎమర్జ్ అవుతారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతారు? మళ్ళీ పార్టీకి వెళ్ళగానే ఖద్దరు షర్ట్లు ఇస్త్రీ చేసుకుని రెడీ అయిపోతారు కదా ఎదమ్మవాళ్ళు వేసుకునే. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాలి? సో ఇప్పుడు ఈ కష్టకాలంలో ముందుకొచ్చి ఎవరు పోరాడతారు, ఎందుకు పోరాడట్లే? ఈ రెండు ప్రాతిపదికలు తీసుకోమనండి. పార్టీ లేనిది ఇవాళకైనా పార్టీ లేని ఇస్తారని చూడమనండి. సో సార్, ఇవన్నీ చూస్తుంటే మొన్న లక్ష్మీ పార్వతి గారు అన్న మాట కూడా ఒకటి గుర్తొస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ అనేది నందమూరి కుటుంబానికి సంబంధించింది. అసలు ఈ నారా ఎవరు, ఎందుకు పార్టీని లీడ్ చేస్తుంది? అసలు తెలుగుదేశం పార్టీ నందమూరి గారు రామారావు గారు పెట్టిన పార్టీ. ఆయన యాక్చువల్గా బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇవాళ వీళ్ళు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడి గౌరవం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చుకుంటుంది. మీకు వాస్తవానికి ఒక విషయం చెప్పగలుగుతాను, రామారావు గారి ప్రాథమిక సభ్యత్వంతో సైతం రద్దయిపోయిన ఈ తెలుగుదేశం పార్టీ, ఇది నారావారి తెలుగుదేశం పార్టీ కింద అనుకుంటారో, లేదా ప్రజల యొక్క ప్రజా సైనికులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పార్టీ అనుకుంటారో, లేదా ఒక్కొక్క కార్యకర్త పార్టీ అనుకుంటారో, అది మీ విజ్ఞత. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఆ పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత్వంతో సైతం కోల్పోయిన తర్వాత ఆయన ఒక శివం గుర్తుతో ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించుకున్నాడు. అన్న తెలుగుదేశం ఏదో పేరు పెట్టి దానికి చెప్పకుందా. ఆ దాని ఎలక్షన్స్ కంటిన్యూషన్ కూడా ఈవిడ ఒకసారి టెక్కల నుంచి గెలిచింది. ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతుందా? ఏమైనా తెలిసి మాట్లాడుతుందా, తెలియకుండా మాట్లాడుతుందా? సో ఆయన రాజకీయ పార్టీలో ఒక నేపథ్యం ఏంటంటే, ఒక నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో ఉన్న నాయకులు అందరూ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఆయన పార్టీ అధ్యక్షుడి కింద ఇవాళ పార్టీని నడిపించుకుంటూ వెళ్తున్నారు. రేపు పొద్దున ఏదో ఇంకొక వర్గం ఏదో చీలి రామారావు గారికి చేసిన పని చంద్రబాబు నాయుడు గారికి చేస్తే ఆయన పార్టీ కాదు అది. సో ఇలాంటి పరిస్థితులు, రాజకీయంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోమానండి. కొత్తలో ఎవరికి ఎంతంత ఉన్నాయో ఆ సంగతులు అందరికీ తెలుసు. ఈడ్చుకొడితే ఎవరికి, నియోజకవర్గంలోనే 10 మంది కార్యకర్తలు లేనోడికి వీడికి 50 మందిని సమకూర్చుకునే నేపథ్యం ఎక్కడ ఉంది ఎవరికైనా? అంతంత సీన్లు లేవు కానీ వాళ్ళకి ఈ లక్ష్మీ పార్వతి మాట్లాడిన అసందర్భ ప్రలాపనలకి వీళ్ళు సమాధానాలు ఇచ్చుకోలేక వీళ్ళకి చేతకాకి నిలబట్టి వెన్నుపోటని అపవాదని భారాన్ని మోసుకొని తిరుగుతున్నారు. అంటే వీళ్ళ ఉనికి, చంద్రబాబు నాయుడు గారి ఉనికి కానీ లోకేష్ గారి ఉనికి కానీ కోల్పోతారని నందమూరి ఫ్యామిలీ వారసుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు, పార్టీలో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆయనే ఇన్వాల్వ్ చేయలేదు కమ్మ, మళ్ళీ మర్చిపోయారు అందరూ. రామారావు గారే సన్యాసం తీసుకుని పార్టీ పెట్టుకున్నాడు, మీరు గమనించరా? మర్చిపోయారు మీరు అందరూ. కుటుంబం వేరు, రాజకీయ పార్టీ వేరు. అప్పుడు కూడా హరికృష్ణ గారు ఆయన ఆయనే కంటెస్ట్ చేయలేదు. తండ్రికి సాయం చేయడానికి వచ్చిన కొడుకుగా అభివర్ణించండి ఆయన్ని. ఆ చైతన్య రథం నడిపి ఆయనతో పాటు ఉన్న పాపానికి ఆయన ఒక అవకాశం కల్పించి ఆయనకు ఫస్ట్ టైం మినిస్ట్రీ ఇచ్చాడు, అది కూడా 6 నెలల టైమే అంతే. తర్వాత రెన్యువల్ కూడా కాలేదు గమనించుకోండి, ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చాడు. సో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. పాతిక పరిసరాలు చర్చించుకుని వీళ్ళు మర్చిపోరేమో, తెలుసుకోమనండి ఒకసారి. లక్ష్మీ భారతి కౌంటర్ కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఆ రామారావు గారి టైం నుంచి ఉన్న నాయకులు అందరూ ఎందుకున్నారో వాళ్ళ వాళ్ళ అద్దాల్లో మొహాలు చూసుకుని ప్రశ్నించుకోమను, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ పార్టీ ఏమంటారు, పార్టీ స్థాయిని పెంచడానికి కావచ్చు, పార్టీకి ఉన్న పార్టీని బలోపేతం చేసుకోవడానికి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా సార్? మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చార్మింగ్ ఎక్కువ కదా, అంటే ముందు కూడా ఆయన ఎలక్షన్ల కోసం వర్క్ చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్స్ తిరిగిన ఏ నియోజకవర్గం ఎన్ని గెలిచారో ఒకసారి కనుక్కుని నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కనుక్కొని చెప్పు. ఎక్కడ గెలవలేదు ఆయన, ఎక్కడెక్కడ తిరిగాడో అన్నీ ఓడిపోయారు. అర్థమైందా? అప్పటికి ఆయన వయసు చాలా చిన్నది, ఇప్పుడు కూడా ఆయన చిన్న ఆయన, ఆయనకి ఇంకా సినిమా రంగంలో కొంత పరిస్థితి ఉంది కాబట్టి అది కంటిన్యూ చేసుకుని వెళ్తున్నారు. తర్వాత ఆయనకి రాజకీయాల మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు వస్తారు అందులోకి, ఏ పార్టీలోగానే వచ్చే వెసులుబాటు ఉంటుంది. దీనికి వ్యవస్థాపక జీవన్ నారా లోకేష్ కూడా పార్టీలో జాయిన్ 2 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత జనరల్ సెక్రటరీ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి మినిస్టర్ చేశాడు, కానీ ఇప్పటికీ కార్యకర్తలాగే పనిచేస్తున్నాడు కదా ఆయన. పార్టీ పదవులు తీసుకుని పార్టీ కోసం ఎవడైనా కన్నతల్లటి పార్టీకి వచ్చి పనిచేస్తే అలా అంచెలంచెలకి ఎదిగితే నేపథ్యం ఎవరికైనా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపించినంత స్థాయిలో లోకేష్ గారు నడిపించగలరా ఫ్యూచర్లో? అది కాలం డిసైడ్ చేస్తుందమ్మా. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఐటీ శాఖలో కానీ ఆయన పనితీరుని ఇవాళకి కూడా ఒక కులమానం కింద ఉంది కదా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లోకేష్ గారికి వచ్చిన అవార్డులు పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడు రాలేదు. ఆ పంచాయతీరాజ్ శాఖ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంత అంత వైవిధ్యభరితమైన పనితీరును ప్రదర్శించలేదని చరిత్ర చెప్తుంది. మన 2014 నుంచి 2019 దాకా ఉన్నది, 2014 ముందున్న పంచాయతీరాజ్ శాఖని కంపేర్ చేసి చూస్తే లోకేష్ గారు ఎస్ క్రియేటెడ్ బెంచ్ మార్క్ ఓవర్ దేర్. సో అలాంటి ఒక అవకాశం ఇచ్చిందని ఆయన కార్యకర్తల పట్ల సెక్రటరీగా ఉన్నప్పుడు పార్టీకి, జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ కూడా కార్యకర్తల నిధి అని
తర్వాత కార్యకర్తలు చనిపోయిన పిల్లల్ని పరిరక్షిస్తూ గండిపేట స్కూల్లో చదివిస్తున్న విధానాలు ఇవన్నిటికీ ఎన్నో వైవిధ్యభరితమైన సిచ్యువేషన్స్ ఆయన క్రియేట్ చేసినప్పుడు నాయకత్వ లక్షణాలకి ఒరేటరీ స్కిల్స్ కింద చంద్రబాబు నాయుడు గారికి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఆయన రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు, అధినాయకుడు అయినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఒరేటరీ స్కిల్స్ ఉండేవి కాదు. ఆయన కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం మర్రిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఎంత బాగా మాట్లాడగలుగుతారు, కార్యాచరణ చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్కరికి అన్ని కాన్సెప్ట్లు ఒకే విధంగా. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, దే హ్యావ్ వెరీ గుడ్ ఒరేటరీ స్కిల్స్. ఆ రెండు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ రెండు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పందం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి బై బర్త్ ఇయ్యారని ఒరేటరీ స్కిల్స్. అండ్ మీకు తెలుసో తెలియదు, తెలుగుదేశంలో ట్రైనింగ్ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాన్ ఇన్ ద తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి జన్మభూమి కమిటీని, జన్మభూమి రూపకర్త కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గైడ్లైన్స్లో. సో అలాంటి నేపథ్యం కలిగిన ఆయనకి తండ్రితో వచ్చిన అవసరంలో పిల్లలు ఖచ్చితంగా కొన్ని వస్తాయి. ఈయనే నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి లోకేష్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ రామారావు గారి ఫ్యామిలీలో ఎవరికైనా నోరు తిరుగుతుందో చూడు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఈ విషయం. బాలకృష్ణ గారు కానీ సినిమా డైలాగులు కంటస్థ చెప్పి బ్రాహ్మణంగా చెప్తారు, స్టేజ్ మీద మాట్లాడమంటే పదాలు తడుకుంటారు, తడుకురా. ఒరేటరీ స్కిల్స్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. సో అవి వచ్చిన వాడికి వస్తాయి. అవి వచ్చిన ఇప్పుడు లోకేష్ గారు కూడా గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఆయన. సో అలా డైమెన్షన్స్ మారుతాయమ్మా. ఎవ్రీడే ఈజ్ నాట్ సండే, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సండే. అండ్ ఆల్సో సార్, ఇప్పుడు ఇంత దూకుడుగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ నాయకులు కావచ్చు, అందరూ దూకుడుతనంతో ముందుకెళ్తున్నారు పార్టీని. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మేమే మరీ జెండా ఎగరేస్తాం, మేమే అన్ని సీట్లు 175 సీట్లు మాకే వస్తాయి అని కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు. అంటే వాళ్ళ కుప్పం నియోజకవర్గంని ఫస్ట్ మనం పోటీగా తీసుకోవాలని జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇంత వ్యూహంగా ఇంత పగడబందీగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీని ఎదిరించడానికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలంటారు? వ్యూహాలు మనం ఇచ్చే అంత స్థాయి మనకు మనం ఏం ప్రశాంత్ కిషోర్లం కాదు. కానీ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటే ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. పెరుగుట విరుగుట కొరకేనమ్మా ఎప్పుడైనా సరే. కాన్ఫిడెన్స్ ఈజ్ డిఫరెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ సంథింగ్ డిఫరెన్స్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కాన్ఫిడెన్స్తో ఓవర్ కాన్ఫిడెన్స్కి లీడ్ అవుతుంది అది. అది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒక దగ్గర బ్రేక్ ఈవెన్ ఉంటుంది. ఆ బ్రేక్ ఈవెన్ వచ్చినప్పుడు ఆపోజిషన్ పార్టీలు సమర్చి అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళకి చాలా కష్టంగానే ఉంది ప్రతిదీ ఎదుర్కోవడం. కానీ రాబోయే రోజుల్లో ముఖ చిత్రాలు మారుతాయి. ఆ ముఖ చిత్రాలు మారినప్పుడు మాత్రం అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతానికి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ కాలమాన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే అంత సామర్థ్యం ఇవాళ తెలుగుదేశం లేదని ఎవరైనా చెప్పచ్చు. కానీ ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామాలు ఉంటాయి. ఆటల్లో జరిగే ప్రజల యొక్క ఈ మొమెంటం ఒకటి ఉంటుంది, అది ఎటు క్యారీ అవుతుందో వారికి తెలియదు. దాన్ని ఈ రోజు నుంచి ప్రిడిక్ట్ చేసి ఎవరెవరు చెప్పేస్తే అవన్నీ హరికథలతో సమానం.